రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు లైంగిక వేధింపులకు నిరసనగా అనపర్తి దేవి చౌక్ నుండి గాంధీ బంబ్ సెంటర్ వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కొవ్వొత్తులతో పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. స్లోగా నడవండి, వాళ్ళు ప్రెస్ వెనక నడుస్తున్నారు కదా, వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, దాడులు కానీ, లైంగిక వేధింపులు కానీ పెరిగిపోయినాయి. ఏ రోజు మీడియా చూసినా, వార్తాపత్రికలు చూసినా ఎక్కడో ఒక చోట బాలికలపైన కానీ, మహిళలపైన కానీ అత్యాచారాలు, లైంగిక వేధింపులు వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అసమర్థ ప్రభుత్వం కింద తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతకైన సీఎం లాగా తయారు కావడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా మహిళలపైన ఇన్ని అత్యాచారాలు కానీ, ఇన్ని అఘాయిత్యాలు కానీ జరిగిన సంఘటనలు లేవు. ఇవాళ రోజుకి ఏ జిల్లాలో చూసినా ఎక్కడో ఒక మూల వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాలే కాకుండా అనేక చోట్ల బయటికి చెప్పుకోలేని విధంగా ఇవాళ మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖండించలేని పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. ఈ దారుణాలను ఖండించాలనే దృష్టితో ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్లోనే కూడా ఈ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఇవాళ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తిలో ఈ క్యాండిల్ ర్యాలీని టేకప్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల్ని, అన్ని సెక్షన్స్ని ఏ విధంగా అయితే మోసం చేస్తూ ఉన్నాడు, మహిళలను కూడా ఆ విధంగానే మోసం చేస్తూ ఉన్నాడు. దిశ దశ లేనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దిశా చట్టం ద్వారాగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా అండగా ఉంటానని చెప్పినటువంటి చట్టారూపం దాల్చినటువంటి దిశా చట్టాన్ని తీసుకొచ్చి మహిళా సోదరులందరినీ కూడా మోసం చేశాడని చెప్పని, ఈ చేతగాని సీఎం దద్దమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క తాడేపల్లిలో ఆయన యొక్క ఆఫీస్ కి కోతబెట్టిలోనూ జరిగినటువంటి మహిళలకే రక్షణ కల్పించలేని సీఎం, విజయవాడ నడిబొడ్డుని మహిళలను తీసుకొచ్చి అఘాయిత్యాలు చేస్తే పట్టించుకోని సీఎం, ఒక మానసిక వికలాంగురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని విజయవాడలో అతి దారుణంగా తీసుకుని రేపు చేస్తే ఆవిడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంటే ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసే వరకు కూడా చేతగానటువంటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రోజు చంద్రబాబు రాగానే ఉలుక్కుబడి బయటకు వచ్చి ఏదో మేము ఉద్ధరిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనట్టే. ముఖ్యంగా మహిళల్ని ఆదుకునే విషయంలో కానీ, మహిళలపై జరుగుతున్నటువంటి, బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, హత్యల విషయంలో పూర్తిగా కూడా విఫలమైందని చెప్పని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుచేతనంటే కనీసం మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు ఉండడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో కానీ, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి విషయంలో కానీ, లేదా ఆ మహిళలు కానీ బాలికలు కానీ అన్ని విధాల కుటుంబ సభ్యులు ఆదుకునే విషయంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఏ గ్రామం వెళ్ళినా, ఏ మహిళ దగ్గరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అంటేనే వాళ్ళు మండిపోతున్న పరిస్థితి వాళ్ళ మహిళా సోదరులు ఉంది. పూర్తిగా కూడా అన్ని రంగాల్లో విఫలమైనట్టే. మహిళల్ని కానీ బాలికలు కానీ జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎందుచేతనంటే హోమ్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా నామకాహం ఉన్నటువంటి వాళ్ళు తప్ప వాళ్ళకి ఎటువంటి పౌరులు లేవు. వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం రాసిన సజ్జల రామకృష్ణారెడ్డికి రాసినటువంటి స్క్రిప్ట్ చదవడం తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి కూడా లేనటువంటి పక్షాలు జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోజు కూడా టీవీల్లో కానీ పత్రికల్లో కానీ చూస్తూ ఉంటే ఏదో ఒక మూలాన్ని ఏదో ప్రాంతంలో మహిళలపై దాడులు కానీ అత్యాచారం జరుగుతున్న పరిస్థితుల్లో ఈ చేతగాని ప్రభుత్వం మహిళలను కానీ బాలికల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతున్నాయో వాటిని ఆదుకునేటువంటి విషయంలో పూర్తిగా కూడా విఫలమైందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరో కాదు, ఏ మహిళలైతే నిన్ను గద్దెక్కిచ్చారు, ఏ మహిళలైతే ఒక్క శాన్స్ అని చెప్పని చెప్పారో, మీరు ఏదైతే అమ్మ అక్క చెల్లి అని చెప్పిన మహిళలను బోధించి ముద్దులు పెట్టావో అదే ముద్దులు పెట్టిన వాళ్ళు మహిళలు నిన్ను ఓడించి తిరిగి మళ్ళీ పులివెందులు పంపించడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ, ఎప్పటికైనా సరే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు అరికట్టండి, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలని మీరు అరికట్టండి. లేని పక్షంలో 151 సీట్లు వచ్చినని చెప్పని గొప్పగా చెప్పుకున్నాడు, మీకు కనీసం మీకు 15 సీట్లు కూడా రావని చెప్పని ఈ యొక్క అనపర్తి గ్రామంలో ఈ నడిబడ్డు నుండి మహిళా సోదరులందరూ కూడా ఈ రోజు నిరసన చేసిన కార్యక్రమం ద్వారా మీకు హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఇవాళ రోజా గారి గతంలో మాట్లాడింది, జగన్ కంటే గన్నలాగా ముందుకు వస్తాడని చెప్పని మహిళా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మీ మహిళా మంత్రులకి మీకే రక్షణ లేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉంది. దీని వెంటనే మీరు మార్చుకోలేకపోతే ఇదే మహిళలు తగిన గుణపాఠం చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తాం.